కొన్ని కొన్ని ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ని గుర్తుపెట్టుకోవాలి. నిన్ననే మున్సిపాలిటీలతో సమీక్ష సందర్భంగా జగన్మోహన్ రెడ్డి సర్కారు స్వయం సమృద్ధి సాధించమని చెప్పారు. ఇలాంటి చోట్లనే అధికార యంత్రాంగపు ఆలోచన ధోరణిని ఆ స్థానంలో ఉన్నోళ్ళు అర్థం చేసుకోవాలి. స్వయం సమృద్ధి అంటే వాళ్ళకి వాళ్ళు సంపాదించుకోవడం. అది బిగిన్ అయితే ఏమవుతుంది? స్థానిక సంస్థలు జనాల్ని దోచేస్తాయి. దోచేస్తే నష్టపోయేది ఎవరు? అధికార పక్షపు అధికారం. ఎందుకు అంటే వీళ్ళు స్వయం సమృద్ధి అంటే ఎలా చేయాలి? మామూలుగా తెలివైన వాళ్ళు అయితే ఏ హడ్కో దగ్గరో ఏయో లోన్లు తీసుకుని ఒక ఊర్లో ఒక 25-30 ఏరియాల్లో షాపింగ్ కాంప్లెక్స్లో అట్లాగే ఏ వివాహ మందిరాలు ఇట్లాంటివి కడితే పర్మనెంట్ ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కమ్ అనేటువంటిది ఒక సోర్స్ అవుతుంది. అందులో కిస్తీలు కట్టచ్చు, అప్పులు తీరతాయి, ప్లస్ డబ్బులు మిగులుతాయి. ప్రతి నెల ఇంత అనేటువంటిది సంపాదన వస్తుంది. ఓ ఫిక్స్డ్ అసెట్ అవుతుంది. అలాగా చేయొచ్చు. కానీ ఏ మున్సిపాలిటీలు ఇట్లాంటి వాటి మీద కాన్సన్ట్రేషన్ తక్కువ. ఒకప్పుడు కమ్యూనిస్టు బెజవాడలో అట్లాంటి పని చేశారు. హడ్కో రుణాలు తీసుకుని కట్టినటువంటి నిర్మాణాలు ఇప్పటికి కూడా ఆదాయం ఆ రూపంలో షాపింగ్ కాంప్లెక్స్లు ఉండి వస్తుంటుంది. ఒక వస్త్రలత దగ్గర నుంచి కావచ్చును, లేకపోతే కార్పొరేషన్ షాపింగ్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి డబ్బులు వస్తూ ఉంటాయి. అట్లాంటిది కాకుండా ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తుంటారు? చెత్త మీద పన్ను, లేకపోతే కనుక మంచినీళ్ళ మీద పన్ను పెంచడము, లేదంటే రోడ్ల మీద ట్యాక్సులు పెంచుకోవడం, ఇట్లాంటి ట్యాక్సులు పెంచేసుకుంటారు. అది జనాలకి భారం అవుతుంది. జనాలకి ప్రత్యక్షంగా పడేటువంటి భారం ఎప్పుడు ఆగ్రహాన్ని తెప్పిస్తుంది. దాని పర్యవసానం చాలా దారుణంగా ఉంటుంది. మౌలిక సదుపాయాలు ఎంత కల్పించినా లోటు ఎప్పుడూ ఉంటుంటుంది. ఇక్కడ నేను వెళ్ళే రోడ్డు ఏమో సక్రమంగా లేదు, నేను మాత్రం నా దగ్గర నుంచి నువ్వు రోడ్ ట్యాక్స్ కట్టించుకుంటున్నావు, నాకేమో నువ్వు మంచినీళ్ళు సక్రమంగా ఇవ్వవు కానీ నా దగ్గరే మంచినీళ్ళకి అదనపు వసూలు చేసావు. చెత్త తీసుకుపోవడానికి మనుషులు 2 రోజులకు ఒకసారి వస్తారు కానీ చెత్తకు మాత్రం నువ్వు నా దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తావు. ఇలాంటి ఆగ్రహాలు వస్తాయి. కాబట్టి దీని మీద ఊరికినే ఒక వేగ్ స్టేట్మెంట్ కాకుండా ఒక సమగ్రత స్పష్టతతో కూడి భారము లేనటువంటి భారము భరించదగినటువంటి విధంగా పబ్లిక్ యాక్సెప్టెడ్ పాలసీ ఉండాలి. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొనేది ప్రభుత్వమే.